తహసీల్దార్ గారు చెప్పిన విధంగా ఈ కుటుంబాలు నష్టం మట్టికి బాగా జరిగింది. ఆ నష్టం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం కూడా మనకు కనిపిస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ దాంట్లో లీకేజ్ అవటం, సిలిండరే లీకేజ్ అయిందనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం. మరి సిలిండర్ ఏ విధంగా లీక్ అయిందనేది మరి ఎవరు చూడలేదు. సిలిండర్ కు ఉన్నటువంటి ట్యాంకు దాని ద్వారా ఆన్ చేయక ముందే అది ఓపెన్ అయిందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి దానికి తగిన విధంగా హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు బాధ్యతను తీసుకుని ఆ బాధ్యతలో భాగంగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా ఈ బాధితులకి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ తరపు నుంచి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా వర్తించాలని, మరి అందులో కూడా ఏదో జీవాల మీద బతికే అటువంటి కుటుంబం, ఆ కుటుంబం ఆయన పేరు తెల్లముఖ గురవయ్య, ఆ జీవాలు అమ్ముకున్న డబ్బులు 3 లక్షల రూపాయలు అక్కడ పెట్టుకుంటే అవన్నీ కూడా మసి బూడిదగా తయారైనటువంటి పరిస్థితి మేము చూసాం. ఆ గురవయ్య కుటుంబం జీవాల మీద బతికే కుటుంబం కాబట్టి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిలో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, గ్యాస్ హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకొక కుటుంబం విందే రమణ, ఆ కుటుంబానికి సంబంధించి డోక్రా అందరు డబ్బులు తీసుకొచ్చి ఆ గ్రూప్ లీడర్ గా ఉన్న రమణ అనే అమ్మాయి ఇంట్లో దాదాపుగా 80,000 రూపాయలు ఉంటే 80,000 రూపాయలు కూడా ఖాళీ బూడిదైన పరిస్థితి, తిరుపతమ్మ వాళ్ళ బంగారం అది కరిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరి అందులో భాగంగా మరి ఆ కుటుంబంలో ఉన్న ఎంసీఏ చదువుకున్నటువంటి బాబు సర్టిఫికేట్లు కూడా అందులో కాలిపోవటం జరిగింది. దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఆఫీసర్లను మాట్లాడి దానికి సంబంధిత కాలేజీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పూర్తిగా ఆ సర్టిఫికేట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 10th క్లాస్ చదివిన అమ్మాయి కూడా ఉంది, ఆమె సర్టిఫికేట్లు కూడా కాలిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా అదే స్కూల్ వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియపరిచి ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మేము మా వంతు ఆర్థికంగా మేము మా సహాయం మేము చేస్తాం.